Welcome to Simple Maths Techniques. Ma channel lo latest job notifications update cheyadam jarugutundi. Please subscribe to my channel and like it, share it. Hi friends, ee roju New Delhi loni National Company Law Tribunal lo kaaligi unna postla bharthiki arhulainatvanti abhyarthula nunchi darakastu korutundi friends. Aasakti unna varu ee avakashanni sadvinayogam cheskovalasindiga manavi. వీటిలో ముఖ్యంగా అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రోగ్రామరు, జూనియర్ లీగల్ అసిస్టెంటు, అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, లోయర్ డివిజనల్ క్లర్కు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఖాళీలు మొత్తం వచ్చి 131 ఫ్రెండ్స్. వీటికి వయసు వచ్చేసి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉండాలి ఫ్రెండ్స్. జీతం వచ్చేసి వివిధ పోస్టులకి 18,000 నుంచి 44,900 వరకు ఉంది ఫ్రెండ్స్. ఇవి కేవలం బేసిక్స్, వీటిపైన మళ్ళా అలవెన్స్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అర్హత వచ్చేసి 10వ తరగతి, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఇలా ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క అర్హత ఉంది ఫ్రెండ్స్. అర్హులైన వారంతా కూడా ఈ దరఖాస్తుకి అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.nclt.gov.inలో నోటిఫికేషన్ సంబంధించేటువంటి పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసేసుకొని పూర్తిగా చూసుకోండి. నేను ఆ నోటిఫికేషన్లో ఉండేటువంటి కొన్ని వివరాలు మీకు చెబుతాను ఫ్రెండ్స్. దీనికి చివరి తేదీ వచ్చేసి 16 అక్టోబర్ 2020. ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఆ రెజ్యూమ్ని నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ నేను నోటిఫికేషను వివరించేటప్పుడు చెబుతాను ఫ్రెండ్స్. పోస్టుల వివరాలు గమనిస్తే మొట్టమొదటి పోస్ట్ అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇందులో 10 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి జీతం వచ్చేటప్పటికి 44,900 నుంచి 142,400 వరకు ఉంటుంది. అంటే స్టార్టింగ్ బేసిక్ 44,900 అవుతుంది. జీతం అన్ని అలవెన్స్తో కలుపుకొని 60,000 వరకు రావచ్చు ఫ్రెండ్స్. మరి దీనికి అప్లై చేసుకోవాల్సిన వారి యొక్క ఏజ్ అనేది 18 నుంచి 30 మధ్య ఉండాలి ఫ్రెండ్స్. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే ఏదైనా డిగ్రీ కలిగి ఉన్న డిప్లొమాలో మాత్రం లైబ్రరీ సైన్స్ చేసి ఉంటే సరిపోతుంది. దానితో పాటు ఈ పోస్టుకి 2 ఇయర్స్ లైబ్రరీలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ వివరాలు చూస్తే అసిస్టెంట్ ప్రోగ్రామర్, ఇందులో 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. జీతం వచ్చేసి సేమ్ 44,900 బేసిక్ ఉంటుంది. ఇందులో కూడా 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసేసి ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ లీగల్ అసిస్టెంట్. ఇందులో 29 పోస్టులు ఉన్నవి. ఇక్కడ బేసిక్ వచ్చేసి 35,400 ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీనికి అర్హత ఏమిటంటే డిగ్రీలో లా చేసి ఉండాలి ఫ్రెండ్స్. దీంతోపాటు కొంత కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్టు. ఇందులో కూడా బేసిక్ వచ్చేసి 35,400 ఉంటుంది. ఇందులో 16 పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మరి దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి సేమ్ డిగ్రీలో లా చేసి ఉండాలి, మరియు దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి స్టెనోగ్రాఫర్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఆర్ పిఏ. ఇది 6 పోస్ట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ వచ్చేసేసి అర్హతలు వచ్చేసేసి
ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మరియు ఇక్కడ స్కిల్ టెస్ట్ మరియు ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ రెండు పెడతారు ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్ వచ్చేసి 10 మినిట్స్లో 100 వర్డ్ పర్ మినిట్ మనం టైప్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 వర్డ్ పర్ మినిట్ మనం కంప్యూటర్ మీద చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను. మరియు స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ 10 మినిట్స్లో 80 వర్డ్ పర్ మినిట్ మనం టైప్ చేయాల్సింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 40 వర్డ్ పర్ మినిట్ మనం కంప్యూటర్లో చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పోస్టుల వివరాలకు వెళ్తే లోయర్ డివిజనల్ క్లర్క్, ఇందులో మొత్తం 19 పోస్టులలో 9 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ వచ్చేసి 19,900 ఉంటుంది. ఇది కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియటే. అయితే ఇక్కడ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్ మనం ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు ప్రక్రియ చూస్తే పూర్తిగా ఆఫ్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ 131 పోస్టులకు మీకు ఏ పోస్టుకు అర్హత ఉంటే ఆ పోస్టుకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ అఫిషియల్ వెబ్సైట్ nclt.gov.in అనే వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరియు ఈ దరఖాస్తు అనేది ఏ అడ్రస్కు పంపించాలంటే ద అసిస్టెంట్ రిజిస్ట్రార్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 6th ఫ్లోర్ బ్లాక్ నెంబర్ 3 CGO కాంప్లెక్స్ లోధీ రోడ్ న్యూఢిల్లీ 110003 అనే అడ్రస్కు 16/10/2020 లోపు మీరు పంపించాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు అనేవి స్వీకరించబడవు. సో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సినటువంటి చివరి తేదీ వచ్చేసి 16 అక్టోబర్. ఈలోపు మీరు ఈ దరఖాస్తుకి ఈ పోస్టులకి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. మరో జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్.